ఈ మొక్కను నాటడానికి కూడా ఒక అర్థం ఉంది. ఈరోజు వాలంటీర్ని పదే పదే ప్రతిపక్ష నాయకులుగా చెప్పుకుంటున్న వారు విమర్శిస్తున్నారు, చులకనగా చూస్తున్నారు. వారేమంటున్నారు, ఒకడేమో పార్టీకి ఆ కుంభకర్ణుడిలాగా నిద్రపోయి 6 నెలలకోసారి వాగే ఒక నాయకుడు కొరియర్ బాయ్స్, కొరియర్ గర్ల్స్ అని అంటున్నాడు. అంటే కొరియర్ బాయ్స్, కొరియర్ గర్ల్స్ వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ ఉద్యోగానికి ఒక గౌరవం లేదా? సరే, ఇంకా చెప్పాలంటే, సరే ఆయనకి ఏదో తెలీదు, ఆయనకు అనుభవం లేదు, ఏదో ఒక గ్లామర్ ఫీల్డ్ నుంచి వచ్చాడు అని అనుకుంటే, ఈ లోపల 40 ఏళ్ల ఇండస్ట్రీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన తెగరిచ్చిపోతున్నారు. ఆయనకేదో ఆ వాలంటీర్ల వల్ల వాళ్ళకేదో అన్యాయం జరిగిందంట, కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారంట. మీరు గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 5 ఏళ్ళలో చేయలేనిది, మీ 40 ఏళ్ళ అనుభవం చెప్పుకోలేనిది. 4 నెలల లోపే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అందులో 137,000 చిల్లరు సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు. ప్రస్తుతం మీరు గ్రామ వాలంటీర్లు గోను సంచులు మోసుకునేవారుగా మీరు పరిగణించారు కాబట్టి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటి చెప్తున్నాం, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో, నవరత్నాలు ఇంటింటికి చేరవేస్తానని ఇప్పుడు మా ముఖ్యమంత్రి, మా జగనన్న ఈరోజు చెప్పారు. అదే మాట తప్పకుండా, మనం తిప్పకుండా ఆయన ఈరోజు వాలంటీర్ని పెట్టి, ప్రతి 50 ఏళ్లకు పెట్టి ఆయన ప్రతి ఒక్క పథకాన్ని ప్రజల వద్దకి చేర్చాలని చెప్పి ఆయన చూస్తున్నారు. మీరేదో అయ్యో అది అయిపోయింది, ఇదో అయిపోయింది, ఈ ఒక ఉద్యోగాల 5,000 ఉద్యోగాలు అంటున్నారు. 5,000తో మొదలైన ఈ ఉద్యోగం జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే కూడా దాన్ని పెంచుతారు. మీరు ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన 5,000 రూపాయలతో స్టార్ట్ చేశారు. ఆయన నిదానంగా పుంజుకొని 5,000 రూపాయల కన్నా ఎక్కువే ఇస్తారు అని ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అదే భావిస్తున్నారు. తర్వాత మీకు ఒకటి చెప్తున్నాం, ఈ మొక్క ఉన్నంతకాలం మీరు ఏదైతే ప్రజల్ని అతి దారుణంగా మీరు విమర్శించి హేళన చేసి వాలంటీర్ని ఒక గోను సంచిని మోసుకునే వారిలా మీరు పరిగణించారో, ఈ మొక్క పెరిగి పెద్ద అయ్యే వరకు ప్రతిరోజు చూసేవారికి ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. దానిగా మీరు అన్న మాటల నిరసనగా మేము ఈ మొక్కను నాటాము. మీకు ఒకటి చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు పెన్షన్ కోసం ఈయన పెట్టుకున్నారు. మీ ఇంటికి వచ్చారమ్మా? వచ్చారా? మీకు పెన్షన్ కోసం మీకు మీరు ఇంతకుముందు ఇటు ఇలా కాళ్ళు అరిగేలాగా తిరిగేవాళ్ళు. అటువంటిది వాళ్ళకి ఇంటి వద్దకే వచ్చి, గుమ్మం వద్దకే వచ్చి వాలంటీర్లు వచ్చి చేస్తున్నారు. మీకు ఇల్లు కోసం మీకు వచ్చారా వాలంటీర్లు? వచ్చారా? మరి ఇంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు? ఇంకా ఇంత గతంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే, మండల ఆఫీసుల చుట్టూరు కాళ్ళు చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగేవాళ్ళు, పంచాయతీల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరిగేవాళ్ళు. ఈరోజు ఆ వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి చేస్తున్నారు. ఈరోజు ఆటో డ్రైవర్ గారు ఉన్నారు. మరి మీకు ఈ మీ దగ్గరికి వాలంటీర్లు వచ్చి మీకు మీ గుమ్మం వద్దకి సేవలు అందిస్తాం అనేది మీకు ఏ విధంగా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఇంటికి వచ్చి చెప్పినందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఈయన మీది చెప్పండి, మీకు ఇల్లు లేదు కదా? ఇల్లు లేదు. మరి మీ ఇంటికి వచ్చి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారా, లేదు తీసుకున్నారా? లేదా తీసుకున్నారు? ఇంత ముందు మీకు ఇన్నాళ్ళు ఉన్న ఇల్లు అనేది వచ్చిందా? 30-40 ఏళ్ల నుంచి ఈయనకి ఇల్లు అనేది లేదు. ఈరోజు ప్రభుత్వం ఎవరైతే వాలంటీర్లు పంపించారో ఈరోజు వాళ్ళు నోట్ చేసుకోవడం జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు, మీ 40 ఏళ్ల అనుభవం అనేది ఈరోజు మాకు ఎలా ఉందంటే, మురుకు తొట్లో నీళ్ళ వలె ఉంది మీ అనుభవం.